గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూయర్స్. నమస్కారం గ్లాక్టర్ గారు. 32 ఏళ్ల అనుభవంతో 500 సిడీలు మరియు పుస్తకాలు విడుదల చేసిన సైకాలజీ థెరపిస్ట్ శ్రీ కాంతిగారి గారితో ఫోన్ ఇన్ కార్యక్రమం. సో మరి మానసిక సమస్యలు, పిల్లల సమస్యలు, అదేవిధంగా ప్రేమ మరియు చదువు, డిప్రెషన్ మరియు ఆందోళన, భయం, మానసిక ఒత్తిడి మొదలైన వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, కాల్ చేయండి. కాల్ చేసి సో మరి కాంతిగారి గారితో మాట్లాడి ఆయన మీ ప్రాబ్లమ్ ని తెలియజేయడం ద్వారా ఆయన మీకు సొల్యూషన్ అనేది లభిస్తుంది. నంబర్ చెప్తాను, 0891-6468-555 నంబర్ కి కాల్ చేసి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ద్వారా డైరెక్ట్ గా ఆయన మీరు క్రాంతికారి గారితో మాట్లాడి ఆయన మీ ప్రాబ్లమ్ చెప్పడం ద్వారా ఆయన మీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అనేది లభిస్తుంది. సో మరి అదే విధంగా మనకైతే అడ్రస్ కూడా రెడీగా ఉందన్నమాట. సో మరి అడ్రస్ కూడా మీరు వెళ్లి సంప్రదించవచ్చు. సో మరి అడ్రస్ వచ్చేసి హిప్నో సైకాలజీ సెంటర్, విఆర్ ఎస్బీ కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, విశాఖపట్నం. అదే విధంగా ఆల్రెడీ ఫోన్ నెంబర్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి కదా, 9440633610. సో ఈరోజు చాలా కలవైంది, తుఫాన్ తర్వాత కలుసుకుంటున్నాం. అర్నస్టాల్ అందరూ కూడా, వైజాగ్ అంతా కూడా సెంట్రల్ అట్రాక్షన్ పాయింట్ అయింది నెగిటివ్ గా. ఇప్పుడు దాని నుంచి బయటపడాలన్నా కొంచెం మోటివేషన్ కావాలి. ఈ మధ్య 1 మంత్ నుంచి అందరూ కూడా ఎక్కడ కనిపించిన అడుగుతున్నారు, మళ్ళీ ప్రోగ్రామ్ చేయండి, ఎందుకు చేయడం లేదని. సో వాటి రకరకాల కారణాల చేత కార్తీనా అగైన్ ఎవ్రీ ట్యూస్డే, ఈ రోజు ఫ్రైడే వచ్చిన ఫ్రైడే కాదు, ఇంతకు ముందు ఎవ్రీ ట్యూస్డే 12 to 1 కాబట్టి రైట్ కాబట్టి ఈ ఎవ్రీ ట్యూస్డే 12 to 1 నా ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ రోజు ప్రోగ్రామ్ అనేది దూసుకు వెళ్ళాలనుకున్న వ్యక్తులు దూసుకు వెళ్లకుండా వెనక ఎంతో మంది లాగుతుంటారు. అది పిల్లలు కావచ్చు, ఎనీ క్రియేటివ్ బ్రేడ్ పర్సన్ కావచ్చు, ఇన్నోవేటివ్ పర్సన్ కావచ్చు. ఆ దూసుకెళ్లి వాళ్ళని వెనక లాగినప్పుడు చివరికి వెళ్లే ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి సక్సెస్ అవుతాడు. దానికి కప్పల మీద ఎగ్జాంపుల్ చెప్తూ ఒక చిన్న కథ స్టార్ట్ అవుతుంది. ఫైనల్ గా ఒక శతకంతో, భద్రవారి శతకంతో ముగిస్తాం. సో ఈ రోజు మనం పర్సనల్ డెవలప్మెంట్ లో భాగంగా సో అనగనగనగా ఒక కప్ప విజయ గాథ అనగ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 
సో నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ ఈ కప్పలు కావచ్చు లేదనుకుంటే లాస్ట్ గతంలో మీరు వినే ఉంటారు చేమ మీద ఒక ప్రోగ్రామ్ చేసుకునే యాంట్ ఫిలాసఫీ అని చెప్పేసి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఈగిల్ గురించి ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అంటే గ్రద్ద నుంచి ఎలా బుద్ధి తెచ్చుకోవాలని, సక్సెస్ సెవెన్ సక్సెస్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ ఈగిల్ అండ్ ఈగిల్ చేంజ్ మేనేజ్మెంట్ అంటాం. అలాగే సీతాకోక బటర్ఫ్లై చేంజ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక స్టోరీ చెప్పు, బటర్ఫ్లై అండ్ క్యాటర్పిల్లర్, సీతాకోక చిలుక గొంగల పురుగు. అంటే ప్రతి మన ఇప్పుడు గురువారం చేసేది, చాలా మంది దేవుణ్ణి దండం పెట్టుకున్న గురువారం చేసేది, గురువులు పూజించేది, ఇట్స్ నథింగ్ బట్ సాయిబాబా కావచ్చు, ఎనీ పర్సన్ లేదనుకుంటే ఎనీ గాడ్ మ్యాన్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు అవుతున్నారు. ఆ గురువారాలకి గురువు అనే కాన్సెప్ట్ ఉంది, వాళ్ళందరికీ ఇంపార్టెంట్ గురుజు దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడికి 12 మంది, 24 మంది, 30 మంది గురువులు ఉన్నారని చెప్పుకున్నాడు. దాంట్లో గురువు కుక్కను కూడా చెప్పుకున్నాడు. అంచేత 61 గురువులు అంటే 61 జంతువుల నుంచి మనం ఏమి నేర్చుకోవాలనేది నేను ఒక బుక్ రాశాను, 61 గురుస్. అంటే దాంట్లో ఒక చీమ ఉంటుంది, ఒక ఈగిల్ ఉంటుంది, ఒక బటర్ఫ్లై ఉంటుంది, రకరకాల జంతువుల నుంచి, పక్షుల నుంచి, చెట్ల నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు సైకాలజీ అనేది. సో రీసెంట్ గా 3 డేస్ 4 డేస్ బ్యాక్ గీతా జయంతి కూడా జరిగింది, భగవద్గీత నుంచి కూడా ఎన్నో నేర్చుకోవచ్చు. భగవద్గీత సైకాలజీ మీద కూడా మనం లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ చేసుకున్నాం, గీతా సైకాలజీ మీద. భగవద్గీత అనేది లాస్ట్ ఆఫ్ మోటివేషన్ థింగ్. నౌ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంపార్టెంట్ టాపిక్ చెప్తుంటారు కాబట్టి అన్నెసరీ కాల్స్ చెయ్యొద్దు. ఈ ప్రోగ్రామ్ అయిపోయినప్పుడు దెన్ గో ఫర్ గుడ్ కాల్స్. ఎవ్రీ ట్యూస్డే మనకి వస్తుంది కాల్ వచ్చింది కాల్ రైట్. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు సాయిరూప అండి. ఓకే సాయిరూప గారు, అని మీరు సార్తో మాట్లాడండి. చెప్పండి అమ్మా సాయిరూప. నమస్తే అండి. మా బాబు 9th క్లాస్ చదువుతున్నాడు శతవారి స్కూల్లో. ఓకే అమ్మా.
ఏంటంటే బాగా చెప్తే చదువు కొంచెం 3 నెలల నుంచి ట్యూషన్ పెట్టానండి, ఒక ట్యూషన్. ఓకేమ్మా. ఆయన ఏమి చెప్పకుండా అటు వెళ్ళిపోయేవాడు ఇంకో పాయింట్, ట్యూషన్ పాయింట్ కి. ఓకే. అక్కడ టైం పాస్ చేయడం అలవాటు అయిపోయింది. 3 నెలలు చేసి ఇంటికి వచ్చి వచ్చేసినా తెలిసిపోయేవాడు. ఓకే. అయితే చాలా కాలం మేము 1 మంత్ మార్కులు తగ్గితే 1 మంత్ ఇంట్లో కూర్చోబెట్టి బాగా చదివించి మార్కులు వచ్చినాయి. కానీ వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం నోట్స్ లో రాయట్లేదని ఏదో కొద్ది కొంచెం ఒకసారి కొట్టాను ఏదైనా చెడిపోయిపోయాడండి. నేను తాగుతాను, విషయం తాగుతాను, తాగుతానని తాగేసి ఒకరోజు అవి ఏం తాగేదని బాగా కొట్టానండి. కొట్టకండి అమ్మా, కొట్టకండి. చెప్పండి. అంటే మళ్ళీ అయితే ఆ రోజు నేను మీ దగ్గర ఉన్నాను, అమ్మమ్మ అని చెప్పిపోతాను, నేను ఇక్కడ ఉన్నాను, హాస్టల్కి వెళ్ళిపోతాను, అది వెళ్ళిపోతాను అనేసి బాగా అంటే. అప్పుడు పిల్లలకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పిల్లలు ఎప్పుడు కొట్టకూడదమ్మా. అది ఏదో కారణం చేత వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఆ బిహేవియర్ మనం అర్థం చేసుకున్నప్పుడు దాని ఓకే. మీరు మీకు ఏ డాక్టర్ దగ్గర నచ్చితే ఆ డాక్టర్ దగ్గర మందులు వాడుకోండి అమ్మా. నేను కౌన్సిలింగ్స్ మీరు మీ డాక్టర్ దగ్గర ఆపి నా దగ్గర రావద్దు, మీరు వాడుకోండి. నేను ఇచ్చేది మీ బాబుని నార్మల్ గా తీసుకొస్తాను, లైఫ్ బాగుంటే చేస్తాను. ఇది పేరెంటల్ గైడెన్స్ ఉంటుంది. పేరెంటింగ్ ఈ పిల్లల్ని ఎలా పెంచాలో పద్ధతులు ఉంటాయి. ఈ బాబుకి ఏ ప్రాబ్లం ఉందో దాన్ని అనాలిసిస్ చేసి దాని నుంచి ఎలా బయటపడాలి. మీరు ఏ డాక్టర్ తీసుకురండి అమ్మా, ఈరోజు 3:30 తర్వాత తీసుకురండి. వచ్చేటప్పుడు బాబు రాసిన ఒక ముందు మీరు కంటిన్యూ చేసుకోండి. మీ డాక్టర్ గారు కంటిన్యూ చేసుకోండి. ముందు నేను ఇంకా కేసు చూడలేదు కదా. మీరు డాక్టర్ గారి దగ్గర మాని రావాల్సిన అవసరం లేదు. అది సైకాట్రీ, ఇది సైకాలజీ, రెండింటికి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. మీరు 3:30 వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఒక ఇంగ్లీష్ నోట్బుక్ తీసుకురండి, హ్యాండ్ రైటింగ్ ఒక మ్యాథ్స్ నోట్బుక్ తీసుకురండి. అది కూడా బాబు స్కూల్ డైరీ ఇస్తారు కదా విశాఖ వ్యాలీ వాళ్ళు, స్కూల్ డైరీ ఆ మూడు తీసుకురండి. అనాలిసిస్ ఉపయోగపడుతుంది. రైటింగ్ అనాలిటిక్ డెవలప్మెంటల్ డిజార్డర్స్ కానీ ఇవేమైనా ఉన్నప్పుడు వాటి మన అనాలిసిస్ చేయడానికి వీలు అవుతుంది. అంచేతండి ఏమి లేదమ్మా, మీ బాబు బంగారు కొండలకు చేస్తాను. మీరు బాగుంటారు, మీ బాబు బాగుంటారు. మీ గతంలో కంటే మీ బాబు పెర్ఫార్మెన్స్ బాగుండేటట్టు చేస్తాను, మీకు ఏం ప్రాబ్లం లేదు. అది ఒకసారి తీసుకొచ్చిన తర్వాత అనాలిసిస్ చేస్తాను కదమ్మా. ఇది పెద్ద మీరు అవునది మదర్ ఫాదర్ ఇద్దరు రమ్మనండి, బాబుతో పాటు పేరెంట్స్ ఇద్దరు వస్తే బాగుంటుంది. సండే మార్నింగ్ 9 to 1 ఉంటుందమ్మా. ఉంటుంది ఉంటుంది రైట్. ఈరోజు రండి, 3:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఎప్పుడన్నా రావచ్చు ఈరోజు. నమస్తే రైట్. సో ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు వేరే డాక్టర్ గారు వాడి మందులు ఆపేసి అలా రావద్దండి. ఇది మనం ఒక రైవల్టీ కింద ఉంటుంది కానీ మరొకటి కాదు కదా. మీ డాక్టర్ మీరు వాడుకోండి, వాళ్ళ సర్వీసెస్ వేరు, నా సర్వీస్ వేరు. ఇదంతా కూడా టీచింగ్ ట్రైనింగ్ థెరపీ కమ్యూనికేషన్స్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ బెటర్ పేరెంటింగ్ పాజిటివ్ పేరెంటింగ్ ప్రొజెక్ట్ మీద క్లాసులు ఉంటుంది, డిజిటల్ క్లాసెస్ ఉంటాయి. ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి అది. సో ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి నేర్పి ఆ పిల్లలు నార్మల్గా వచ్చినట్టు ఒక టీచింగ్ ట్రైనింగ్ థెరపీ అంటే TQ అనమాట, టీచింగ్ ట్రైనింగ్ థెరపీ అంటారు. ఓకే. సో ఈరోజు మనం కాల్స్ చేసే వాళ్ళు చేసుకోండి. కాల్స్ లేనప్పుడల్లా నేను ప్రోగ్రామ్ చెప్తుంటాను. ఈరోజు అనగనగనగనగనగనగనగా కొన్ని స్లైడ్ అనగనగనగనగనగా ఒక కప్ప విజయ్ కాదు నేర్చుకుంటాను చదవమ్మా. అనగనగా కొన్ని కప్పలు ఊర్లో ఉండేవి. సో ఒక ఊర్లో కొన్ని కప్పలు ఉండేవి అనమాట. మనుషులు ప్రతి ఊర్లో మనుషులు ఉంటారు, కప్పలు కూడా ఉంటాయి. ఈ ఊర్లో ఏమున్నాయి మనకి ఇప్పుడు కప్పలు ఉన్నాయి. సో ఆ కప్పలకి ఒక పోటీ జరిగింది. సోనీ ప్రోగ్రామ్ తెలుసు కదా, ఆ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు ఇది తయారు చేస్తున్నది. సోనీ ఐడియల్ అంటాం కదా, మ్యూజిక్ సంబంధించింది. సో కప్పలు కూడా సోనీ మ్యూజిక్ ఛాంపియన్ అవ్వాలని ట్రై చేస్తారు. నెక్స్ట్ కప్పల పోటీ. కప్పల పోటీ. ఆ ఊర్లో ఓ స్తంభం ఉందన్నమాట, దాన్ని ఎవరు ముందుగా ఎక్కితే వారు ఇండియన్ ఐడల్ అయ్యి బోల్డ్ అంత డబ్బు బహుమతులు పొందుతారని పోటీ గురించి అన్ని
ఛానల్స్ లోను పత్రికల్లోనూ వచ్చింది అన్నమాట. సో వాళ్ళు కూడా పోటీ జరిగింది, మరి వాళ్ళకనే సోనీ టీవీ కప్పలకు కూడా ఉండాలి కదా, అంటే కప్పలు కూడా సోనీ టీవీ ఛాంపియన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ కప్పలే కాదు యావత్ భారతదేశం అంతా ఈ పోటీని ఆసక్తిగా చూస్తున్నారు. మన ఏదైనా టీవీలో సోనీ టీవీలో కానీ ఏ టీవీలో వచ్చినా సరే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీబడి వెరీ క్యూరియస్ గా ఉంటాం, దాంట్లో ఎవరు వస్తారు ఛాంపియన్, ఎవరు వస్తారు మరొకటి ఎవరు వస్తారు అని. ఓకే, సో ఇది ఛాంపియన్ కోసం యూత్ కప్పులు పేరెంట్ కప్పులు ఆ ఊర్లో పెద్ద దిక్కు ఉంటుంది, ప్రతి విలేజ్ కి పెద్దలు ఉంటారు, ఆ పెద్దల కప్పులు అక్కడ ఉన్న యూత్ కప్పులు ఉంటాయి, అండ్ ఆల్సో తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రుల కప్పులు పేరెంట్ కప్పులు ఉంటాం, ఈవిటీజింగ్ చేసే కప్పలు కూడా ఈ కప్పల ఈ స్టోరీలో ఉంటుంది, ఈవిటీజింగ్ చేస్తుంటారు, రాగింగ్ చేస్తుంటారు. సో రకరకాల కప్పలు మీరు చూడొచ్చు. ఈ కప్పల ద్వారా మనం భర్తృహరి సతకములు అనే ఒక గొప్ప శ్లోకం ద్వారా ఈ ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. విజేతలు పరాజితులు రన్నర్స్ లూజర్స్ విన్నర్స్ అంటాం, విజేతలు ఎవరు పరాజితులు ఎవరు రన్నర్స్ ఎవరు చూద్దాం. కప్పల సుఖంగా సాగుతున్న జీవితాన్ని కప్పల పోటీపై కప్పల పోటీపై అనుమానం ఆతృత రైట్ రెండు ఒకటి రెండోది క్యూరియాసిటీ. సుఖంగా సాగుతున్న జీవితాన్ని కష్టాలు పాలు చేసుకోవద్దు. మీరు ఎవరైనా చూడండి కుటుంబంలో కుటుంబంలో ఎవరైనా సార్ ఒక క్రియేటివ్ పని చేస్తున్నారు అనుకోండి, ఇమీడియట్ గా పేరెంట్స్ ఏమంటారు, ఈశ్వర్ రాము తప్పన ఎవరైనా చెప్పండి పేరెంట్స్ ఏమంటారు, తిన్నది అరగడం లేదా, హ్యాపీగా సాగిపోతుంది కదా చూస్తూ, ఎందుకు ఆ మీడియా ఛానల్ వెళ్ళి జాయిన్ అవ్వకపోతే నీకు ఏం సొమ్ము పంప ఏమునుగుతుంది, ఏం వినవా నువ్వు, ఏదన్నా మీరు సోనీ టీవీకి వెళ్తానన్నా ఈటీవీ ఆడుతా పాడుతా పుల్లగా చేదుగా ఒగరుగా చేదుగా కమ్మగా అహంకారంగా పొగరగా అనుమానంగా ఆ పాటల్లో అన్నీ ఉంటాయి, దాంట్లో పాడతా తీగ ప్రోగ్రామ్ లో దానికి వెళ్తానన్నా, బోల్ బేబీ బోల్ డాన్స్ బేబీ డాన్స్ ఏ ప్రోగ్రామ్ కి వెళ్తానన్నా సార్ ఇమీడియట్ గా, లేదంటే ఒక క్రియేటివ్ ప్రోగ్రామ్, ఏదైనా ఎక్స్ట్రాడినరీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, లేదంటే ఇంకేదైనా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్, ఇప్పుడు స్నాప్డీల్ కానీ మరొకటి కానీ ఇంకోటి ఇటువంటి కూడా స్టార్టర్స్ అంటారు, అటువంటి ప్రోగ్రామ్ పెడతారనుకున్నప్పుడు రే నువ్వు ఐఐటిలో బీటెక్ చేసావు ఐఐఎం లో ఎంబీఏ చేసావు ఎందుకు రా, ఇది నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయితే నీకు 2.5 కోట్ల జీతం వస్తుంది, వద్దు మనకి బిజినెస్ వచ్చరావు అంటారు. రెడ్ బస్ .in అనేది బిట్స్ పిల్లలలో చేసిన ఒక అబ్బాయి పెట్టింది 2 కోట్ల సంపాదన, ఫ్లిప్కార్ట్ అది కూడా బిట్స్ పిల్లలలో చేసిన ఇద్దరు స్టూడెంట్లే 2 లక్షల కోట్ల రూపాయలు ఓనర్స్ అయిపోయారు, స్నాప్డీల్ ఒక సామాన్యుడు పెట్టింది, ఇవన్నీ కూడా స్టార్టర్స్ అంటారు. ఈ బిజినెస్ పెట్టినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయరు, వద్దు ఎంత చెప్తున్నా వద్దు వద్దు మనకెందుకు. సో దాని నైజం గురించి చెప్పి మనలో ఒక అద్భుతమైన డైనమిక్ పర్సనాలిటీ డెవలప్ చేయడానికి ఇప్పుడు ఈ కప్పల గురించి చెప్పుకున్నాం. స్లైడ్ బ్యాక్ సైడ్ అంత ముందు స్లైడ్ ముందు స్లైడ్ బ్యాక్ రండి రైట్. ఇప్పుడు యూత్ కప్పులు పేరెంట్ కప్పులు అలా ఉంటాయి, మరి యూత్ కప్పులు ఏమంటున్నాయి చూడండి, సాహసాలు చేయకపోతే జీవితంలో సుఖాలు రావు, సలహాలు చెప్పడం కాదు ధైర్యం ఉంటే మీరు ప్రయత్నించండి. నాకు చెప్పడం కాదు ధైర్యం ఉంటే కమ్, ధైర్యం ఉంటే ఎప్పుడు కూడా యూత్ కప్పులు ఏమంటే సాహసం సరే డెంబక అంటాయి, దూసుపోవాలి దూ 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 కూడా అన్నట్టు ఉంటాయి, మేఘాలలో తేలి పొమ్మని అన్నట్టుగా బైకుల మీద తిరుగుతుంటారు, తల్లిదండ్రులు రే అంత స్పీడ్ వద్దురా యాక్సిడెంట్ అవుతారా, ఫేస్బుక్ లో పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు వద్దంటారు, వాటి యూత్ ఏముంటుందంటే దేనికైనా రెడీ అంటారు, బికాస్ దాంట్లో మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంటుంది, వాళ్ళకి కన్సిక్వెన్సెస్ కానీ కాజెస్ కానీ అవసరం లేదు, అరే యాక్సిడెంట్ అయితే ఏమవుతుందని తల్లిదండ్రులు బ్యాంక్ పెడతారు పిల్లలు. సో యూత్ కప్పులు ఏమంటే ఆటోమేటిక్ గా సాహసం సరే డెంబక రాకుమారి లభించను అన్నట్టు, సాహసం చేయకపోతే ఎవరు తిరమ్మ 10 మినిట్స్ వస్తుంది. ఓకే, సాహసం చేయరే డెంబక రాకుమారి లభిస్తుంది యూత్ కప్పులు ఉంటే తల్లిదండ్రులు అంటే ఉన్నదాంతో సర్దుకోతారు అని అంటారు. ఇప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం. నెక్స్ట్ మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో 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 ప్లీజ్ అండి, మీరు టీవీ చూస్తా మాట్లాడద్దు అండ్ టీవీ చూస్తా అండ్ క్లాస్ ఉంటా మాట్లాడతా కనుక అండ్ మీరు డిస్కనెక్ట్ అవుతుంది లైన్, మరొకసారి కాల్ చేయండి నంబర్ 0891-646-8555 రైట్. కాల్ వచ్చేటప్పుడు కాల్ అటెండ్ చేస్తామండి, మీరు కాల్ చేసుకుంటూనే ఉండండి, మధ్య మధ్యలో ఈ కప్పల గురించి చెప్తుంటాను. నెక్స్ట్ స్లైడ్ వాట్ ఇట్ మే బి కప్పల పోటీకి రెడీ, కప్పలు పోటీకి రెడీ, సాహసం చేయరా డింబక, ఇండియన్ ఐడల్ లభించును, కొర్ర కప్పల సంఘం, యూత్ అసోసియేషన్స్ ఉంటాయి కదా, యంగ్మ్యాన్ యూత్ అసోసియేషన్ ఉన్నాయండి, రకాల సాహసం తయారేటంపక ఇండియన్ ఐడల్ లభించడం, ఇది అప్పుడు తయారు చేస్తుంది అనమాట,
ప్రోగ్రామ్ అది. సో వీళ్ళు ఏమంటారు మరి కప్పల పేరెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, తాతల అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ వాళ్ళందరూ కూడా ఆ ఊరికి పెద్ద దిక్కు అనమాట. వాళ్ళేమంటారు చూద్దాం. ఊరే విధవల్లారా చేస్తారా, తినది అరగడం లేదా? ఎవరు ఎవరు చెప్పారు అది? కప్పల సంఘం పెద్ద దిక్కు. యూజువల్ గా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఏమంటారు, తినది అరగడం లేదా అంటారు. వీళ్ళు కూడా కప్పల గురించి తల్లిదండ్రులు వాళ్ళకే తాతలు ఉంటారు, వాళ్ళకే మేనమలు మనకే కాదు కదా, వాళ్ళకి లవర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా ఫేస్బుక్ ఉంటుంది, అమితా ప్రారంభించిన కప్పల పోటీ. రెడీ 1 2 3 స్టార్ట్. ఎవరొచ్చారు దీనికి చీఫ్ గెస్ట్ గా? అమితాబ్. అమితాబ్ వచ్చాడు కౌంట్ బాగా కరుడుపతి చూస్తూ మానేసి. కప్పల పోటీకి ఎవరొచ్చారు? అమితాబ్ వచ్చారు. అమితాబ్ వచ్చిన ఏం చేశాడు, స్టాప్ చేశాడు అంటే ఫస్ట్ లోడ్ తీసుకుమా. 1 2 3 4 స్టార్ట్. కప్పల పోటీ స్టార్ట్ అయింది. ఒకసారి మళ్ళా అమితాబ్ బచ్చన్ గారు చూపించండి. చూసారా ఎంత కరేజ్ చేసుకున్నాడు, ఎంత అందంగా ఉన్న కప్పలు చూసారు కదా, రకరకాల డ్రెస్సులు పోటీ. వాళ్ళు కూడా ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, బొటిక్కులు ఉన్నాయి, మంచి మంచి సిఎంఆర్ సెంటర్కి వెళ్ళి రకరకాల వాటిలో వాళ్ళు చేసుకో. కాల్ రైట్. హలో హలో హలో. సిగ్నల్స్ లేవనుకుంటానండి, కొంచెం బయటకు వచ్చేసాను మాస్టర్, బయటకు వచ్చి ఇంకోసారి కాల్ చేయండి. రైట్. సో కాల్స్ సిగ్నల్స్ రావాలంటే కొంచెం బయటకు రండి, లేదంటే సరిపోతుంది. రైట్ ఓకే. సో అమితాబ్ ప్రారంభించాడు. ఇప్పుడు దీనికి చీఫ్ గెస్ట్ ఒకరు వచ్చారు, దానికి ఆయన ప్రారంభించారు, దానికి ఒక చీఫ్ గెస్ట్ వచ్చారు. మరి వాళ్ళు కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ అని వాళ్ళకి ఇచ్చేసారు ప్రోగ్రామ్, వాళ్ళు ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. ఇప్పుడు దానికి ఎవరు వచ్చారు చూడండి, ఆ ఎక్స్ట్రాడినరీ పర్సన్, ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఎవరు? రజనీకాంత్. ముఖ్య అతిథిగా రజనీకాంత్. రైట్. నాన్న కప్పలే గుంపులుగా వెళ్తాయి, సింహం సింగిల్ గా వెళ్తుంది, రజనీకాంత్. అన్న సూపర్ డైలాగ్ అన్న. సో రజనీకాంత్ నాట్ ఓన్లీ మనమే కాదండి, దానికి కప్పలు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా సూపర్ డైలాగ్ అన్న అని చెప్పి చప్పట్లు కొట్టి ఇప్పుడు కప్పల పోటీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్లైడ్. ఏమంటుంది కప్ప? అబ్బా ఎంత కష్టమో కష్టమో. ఒక్కసారి ఒక పాట పాడేటప్పటికి అమ్మ బొత్తి నొప్పి వచ్చేస్తుంది, ఒకసారి వేణు వాయించడానికి చేతుల నొప్పులు వచ్చేస్తున్నాయి, తెరదారు రన్నింగ్ పోటీలు పడితే అబ్బా కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. ప్రతి దానికి కష్టపడకుండా ఇష్టపడ్డ జీవితం రాదు. కష్టే పలి కృషితో నాస్తి దుర్భిక్షం, జాయ్ ఫ్రమ్ పెయిన్, అలసట్లో ఆనందం. కానీ ఆ ఇండియన్ ఐడల్ అవ్వాలని అందరికీ ఉంటుంది. ద బేసిక్ ప్రాబ్లం ఏంటంటే కష్టం అనేది ఎవరికీ లేకుండా సుఖంగా లైఫ్ వెళ్ళిపోవాలనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. దేంట్లోనూ సరే అత్యంత కష్టపడ్డవాడు పైకొస్తాడు. చాయ్ చాయ్ కాఫీ కాఫీ పాయ్ అనే స్థాయి నుంచి మోడీ ఈనాడు ప్రధానమంత్రి అయిపోయాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఆయన కష్టపడకుండా అయిపోయాడు, అకస్మాత్తుగా అదృష్టం నెత్తిమీదకి వచ్చేస్తుందా? లేదే, కష్టపడ్డ వాళ్ళకి ఇష్టపడ్డ జీవితం వస్తుంది. సో ఇప్పుడు కప్ప అలా అయింది కదా, ఇప్పుడు ఇంకో కప్ప ఏముంటుంది చూద్దాం. బాబోయ్ బాబోయ్, నా వల్ల కాదు, నేను డ్రాప్ అయిపోతాను. ఒరే ఎందుకురా, నువ్వు వచ్చే ఇంటికి వెళ్ళి టీవీ టీవీలో 2020 చూసుకుందాం. అది చాలా మంది ఏం చేస్తారంటే, ఒక ఐఎస్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఐఎస్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఇమీడియట్ గా కొంచెం ఫెయిల్యూర్ వచ్చినట్టే వాడు మానేస్తూ తన ఫ్రెండ్స్ 10 మందిని మానేటట్టుగా ఇన్స్పైర్ చేస్తుంటారు. నెగిటివ్ ఇన్స్పిరేషన్. ఐఐటికి వెళ్ళాడు నాలుగు వాడికి ఐఐటి, నీకేం వస్తుందిరా, నేను డ్రాప్, నువ్వు డ్రాప్ అయిపోవు. లేదంటే ఒక బిజినెస్ పెట్టాడు, నేనే పెట్టలేవా, నువ్వేం పెడతావు, డ్రాప్, నువ్వు డ్రాప్ అయిపోవు. అంటే నెగిటివ్ గా రీఎన్ఫోర్స్ చేసి, నెగిటివ్ రీఎన్ఫోర్స్ చేసి ఆ వ్యక్తిని సక్సెస్ కాకుండా మన చుట్టూ ఉన్న బంధువులు కానీ స్నేహితులు కానీ ఆర్ కొలీగ్స్ కానీ ముందు సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ వెనక్కి లాగుతుంటారు, బలాలు వెనక్కి లాగుతుంటాయి. అంచేతే చాలా మంది హిందూ అంటే మతం అనుకుంటారు. హిందూ అనే పదంలో అద్భుతమైన ఒక ఇది ఉంది. వైజాగ్ లో 70-80% హిందువులు, మిగతా పర్సెంట్ ముస్లింస్ క్రిస్టియన్స్ ఉంటారు. కాబట్టి సో ఈ హిందూ అనేది అందరూ హిందువులు అంటే ఊ అంటారు, కాదు. అది హిందూ అంటే హేనం నశ్యతి ఇది హిందూ, హేనం నశ్యతి ఇది హేనం. వాట్ కీప్స్ యూ లో కమిట్మెంట్ టు డిస్ట్రాయ్, టొకడా 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 కరో. నిన్ను వెనక్కలాగే బలాలని నువ్వు మొక్కుముక్కల కింద చేస్తే దాన్ని నీలో దాగున్న వ్యక్తి బయటకు వస్తాడు, అబ్బర కదబ్బర నిద్ర లేచినట్టుగా. దట్ యు ఆర్ ద హిందూ. హేనం నశ్యతి ఇది హిందూ. వాట్ కీప్స్ యూ లో వెనకలాగే బలాలంటే సిగ్గు, బిడియం, భయం, ఆందోళన, కోపం, అనుమానం,
అలాగే గీతలో గీత డే మన ఫ్యూ డేస్ కిత అయింది చూసుకోండి దాంట్లో అర్జునుడు ఐ కాంట్ డూ అంటాడు ఐ కాంట్ అంటాడు యు కెన్ అని చెప్తాడు ఎవరు శ్రీకృష్ణుడు అక్కడ ఏమంటాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి అప్పటికి ఇంగ్లీష్ రాదు సంత్యాత్మే వినశ్యతి అంటాడు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు ఫ్యూజ్ కొట్టేస్తుంది అని అర్థం మరి అప్పుడు ఇంగ్లీష్ లేదు కదా సంస్కృతం ఉంది అంటే ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ నుంచి ఆ భయం నుంచి ఆందోళన నుంచి బయట క్లియర్ చేసి ఈ 18 చాప్టర్స్ అయిపోయేటప్పటికి నేను చెయ్యలేను స్థితి నుంచి ఐ కాంట్ స్థితి నుంచి ఐ కెన్ స్థితికి దట్ ఈస్ నథింగ్ అబౌట్ కృష్ణుడి యొక్క కౌన్సిలింగ్ సైకోథెరపీ బిహేవియర్ థెరపీ పర్సనాలిటీ డెవలప్మెంట్ వెనక్కలాగే వాళ్ళు ఉంటే అర్జునుడు యుద్ధం చేయలేడు నువ్వు చేయగలదు అని అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పాడు కానీ ఐ కెన్ అనుకోడు అన్నాడు సో సంశయాత్మ వినశ్యతి అంటే ఫ్యూజ్ కొట్టేస్తుంది అనమాట కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ కూడా ఈ కప్పల్ని వెనక్కలాగుతున్నారు బలాలు వెనక్కలాగి వేడు ఇంకంతే డ్రాప్ 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 చేయగలిగే శక్తి ఉండి కూడా చేయలేకపోయాడు ఆ కప్పలు కూడా అంతే ఓకే నెక్స్ట్ స్లైడ్ నేను ముందే చెప్పాను వద్దని వింటేగా సుఖంగా సాగుతున్న జీవితాన్ని కష్టాలు పాలు చేసుకోవద్దు ఆ చంటిగాడికి బుజ్జిగాడికి కూడా వెనక్కి వచ్చేయమని చెప్పండి హలో హలో అండి నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ మీ పేరు మీ పేరు చెప్పండి ఒకసారి రోహిణి చెప్పమ్మా చెప్పమ్మా మీకేంటి ప్రాబ్లం ఏమైనా ఉందా ఓకే ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తే కీప్ ట్రైయింగ్ 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 అంటిల్ ద రీచ్ ద గోల్ అంటే ఇప్పుడు 100 రాళ్ళు వేస్తే ఒక రాయనే తగ్గుతుంది కదమ్మా మీరు 100 మందిని అప్రోచ్ చేస్తే డెఫినెట్ గా ఒకటనే మీకు జాబ్ ఇస్తాడు అర్థమైంది కదా మరి మనకి ఎప్పుడు కూడా ఒక ఒక గడప తగ్గేటప్పటికి ఇమీడియట్ గా రెండో గడప ఇచ్చేసేటప్పటికి ఆటోమేటిక్ గా అందరు కూడా వెనపడిపోతుంటారు నిరాశ సో జాబ్సే కాదు వ్యాపారాలన్నా చదువుకోవడం అయినా సరే ప్రయత్నించగా ఫైనల్ గా నీకు సక్సెస్ వస్తుంది ఓకేమ్మా అండ్ ఆల్ ది బెస్ట్ వెల్కమ్ రైట్ ప్రయత్నించగా చివరికి మన గోల్ రీచ్ అవుతాం ఒకటి రెండు ప్రయత్నాలతో ఆపేసి ఈ పని నేను చేయలేను అని అంటారు అలా ఫెయిల్ అయిన వాళ్ళు తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ చుట్టాలు కానీ నేను ముందే చెప్పాను అప్ప చెప్పింది కదా ఇప్పుడు నేను ముందే చెప్పాను ఒకసారి స్లైడ్ మరలా చూపించండి స్లైడ్ చూపించండి ఈశ్వర్ గారు స్లైడ్ సేమ్ స్లైడ్ నేను ముందే చెప్పాను ఇమీడియట్ గా రెడీగా ఉంటారు పేరెంట్స్ ఆ మేనమామలు చిన్నాళ్ళు పెద్దనాళ్ళు ఏమంటారు అన్నావా పగరు అలా నెత్తి మీద పెట్టుకున్నాడు కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నాడు ఎవరి మాట వింటండి ఎవరి మాట వినండి సీతయ్య అహంకారం పెరిగిపోయింది పొగరు పెరిగిపోయింది అని ముద్రేస్తారు వెనక్కలాడని రెడీగా ఉంటారు పొరపాటున వాడు అనుకున్న పనులు కన్నా ఫెయిల్ అయితే కామెంట్ చేయడానికి ఇంకా రెడీగా ఉంటారు రైట్ నెక్స్ట్ ఒరే వెదవల్లారా చస్తారురా అంటే విన్నారా ఇండియన్ ఐడల్ కాకపోతే జీవితమే లేదా మా ఇంట వంట అటువంటి పోటీలే లేవమ్మా ఆ సోనీ టీవీ వచ్చి అందరినీ పాడు చేస్తుంది బ్రతికుంటే బురద తినైనా బ్రతకచ్చు అంటే బ్రతికుంటే బలసాక అంటాం కదా మరి అది బురదలో ఉంటది కాబట్టి బురద తినని బ్రతకచ్చు అందరినీ వెనక్కి రమ్మనండి కప్పల సగం పెద్దది బ్రతుకుంటే బలసాక తింటాం కదా మనం కప్పలేం చేస్తే బురదలో ఉంటాం కాబట్టి బలుతుకుంటే బురదన్న తినిపోతుందండి ఇమీడియట్ గా పెద్దవాళ్ళు ఏం చేస్తారు మరి ఎందుకురా మీ అమ్మ వాళ్ళు చెప్పినట్టు వినొచ్చు కదా ఎందుకు ఈ బిజినెస్ ఎందుకు వ్యాపారాలు ఎందుకు క్రియేటివిటీ అంటో హాంకాంగ్ అంటో అమెరికా అంటో లండన్ అంటో రాజకీయాలు అంటో వద్దు ఇవన్నీ మనకు వద్దు మన ఇంట వంట లేదు మా కాలంలో ఇవన్నీ ఉన్నాయా ఏమి లేవు కదా వాట్సాప్ లేదు మాకు ఫేస్బుక్ లేదు మీకు అన్ని వచ్చినాయి సో దట్స్ వై ఇవన్నీ లెట్ ఆఫ్ థింగ్స్ కాబట్టి షాల్ వి గో ఫర్ బ్రేక్ రైట్ మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రు మార్చుకోండి
ప్రముఖ ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికారి గారి ఆధ్వర్యంలో జీరోలను హీరోలుగా మార్చే శిక్షణ విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ కు వ్యక్తిత్వ వికాస్ ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. Near HB Colony, last bus stop, HB Colony, Visakhapatnam. Phone 944-06-33-610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యల, సెక్స్ సమస్యల, ప్రేమ సమస్యల, మీ పిల్లలు సరిగా చదవ, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికారి గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన హెల్త్ క్లబ్ నియర్ హెచ్బి కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బి కాలనీ విశాఖపట్నం. ఫోన్ 944-06-33-610. 32 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నర్సింగ్, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లపై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బి కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బి కాలనీ విశాఖపట్నం. ఫోన్ 944-06-33-610. 32 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నర్సింగ్, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లపై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బి కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బి కాలనీ విశాఖపట్నం. ఫోన్ 944-06-33-610. ముందుకు 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికారి గారి ఆధ్వర్యంలో జీరోలను హీరోలుగా మార్చే శిక్షణ విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ కు వ్యక్తిత్వ వికాస ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. Near HB Colony, last bus stop, HB Colony, Visakhapatnam. Phone 944-06-33-610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యల, సెక్స్ సమస్యల, ప్రేమ సమస్యల, మీ పిల్లలు సరిగా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన హెల్త్ క్లబ్ నియర్ హెచ్బి కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బి కాలనీ విశాఖపట్నం. ఫోన్ 944-06-33-610. 32 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నర్సింగ్, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లపై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బి కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బి కాలనీ విశాఖపట్నం. ఫోన్ 944-06-33-610. 32 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నర్సింగ్, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లపై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బి కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బి కాలనీ విశాఖపట్నం. ఫోన్ 944-06-33-610. మార్చిన శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికారి గారి ఆధ్వర్యంలో జీరోలను హీరోలుగా మార్చే శిక్షణ విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ కు వ్యక్తిత్వ వికాస ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. హెల్త్ క్లబ్ నియర్ హెచ్బి కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బి కాలనీ విశాఖపట్నం.
ఫోన్ 9440633610. వెల్కమ్ బ్యాక్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మీరు కూడా కాల్ చేయండి ఆ నంబర్ 0891646855. సో మరి మీరు మానసిక మీ పిల్లలు కానివ్వండి, లేకపోతే మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే చూస్తూ ఉంటామన్న మన ఫ్యామిలీ మెంబర్స్ లో కానివ్వండి, మానసిక సమస్యలు అలానే పిల్లల సమస్యలు, సరిగ్గా చదువుకోవట్లేదండి, మతే మార్పు ఎక్కువగా ఉంటుంది, బాబు ఎంత చదువుతున్నా సరే సరిగ్గా చదువుకోలేకపోతున్నాడు, లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేదన్న, పెద్దల మీద తిరగబడుతున్నాడు, అలా మాటకు మాట జవాబు ఇవ్వడం కానివ్వండి. సో మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు కదా ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా. సో మరి అదేవిధంగా ప్రేమ మరియు చదువు, డిప్రెషన్, అలానే ఆందోళన, భయం, మానసిక ఒత్తిడి మొదలైన వాటి గురించి మరి కాల్ చేయండి. డాల్ చేయాల్సిన నెంబర్ 0891646855. సార్ కాలర్ తో మాట్లాడదామా? హలో 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 అండి, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు? ఓకే, సౌజన్య గారు, అండ్ మీ సార్ తో మాట్లాడండి. చెప్పండి అమ్మా. సౌజన్య, నమస్తే అమ్మా, చెప్పండి. ఓకే, అంటే అంటే షార్ప్ యాక్టివ్ అనేది కదమ్మా ఇది, దీని టెంపర్ టాంటమ్స్ అంటారు ఇది, అంటే తన మాట వినిపించుకోవడం కోసం మీకు అలా చేస్తారు. రెండోది స్కూల్ ఫోబియా కూడా ఉంది. టెంపర్ టాంటమ్స్ ఏంటంటే తన మాట నెగ్గించుకోవడం కోసం ఏదో ఒకటి చేస్తారు, తల కొట్టుకోవడం, చేతులు ఏదంటే విసిరేయడం కానీ, అలగడం, డోర్ లోపలికి ధనాలు వంటి వేసుకోవడం, ప్లేట్లు ఏమైనా ఉంటే విసిరేయడం, రిమోట్ విసిరేయడం, ఈ ఈ ప్రాబ్లం ఏమంటారంటే టెంపర్ టాంటమ్స్ అంటాం. ఈ టెంపర్ టాంటమ్స్ అనేది పావాలంటే ఈ పాపతోటి ఎలా బిహేవ్ చేయాలి అనేది మీరే నేర్చుకోవాలి. ఇట్స్ నథింగ్ బట్ సింపుల్ ఇదనమాట. ఆ పాపకు అలా ఉండడం కారణం తన రీజన్స్ తనకుంటాయి, ఆ రీజన్స్ మనం సాటిస్ఫై చేయలేం కాబట్టి ఆ పాపని ఎలా మలుచుకోవాలనేది గట్టు లేదు అనమాట. దీని మీద పుస్తకాలు కూడా రాశాను, టెంపర్ టాంటమ్స్ మీద సిడీస్ ఉన్నాయి. అమ్మా నాన్న పిల్లలని పిల్లల్ని ఎలా పెంచాలో బుక్ కూడా రాశానమ్మా. పాపని తీసుకుని పేరెంట్స్ రావాలనుకుంటే రండి, లేదనుకుంటే పాప లేకుండా కూడా రావచ్చు. అది రైట్, అక్కడ అపాయింట్మెంట్ తీసుకున్నాం 9440633610. పాప హ్యాండ్ రైటింగ్ ఉన్న రెండు నోట్బుక్లు, ఒక స్కూల్ డైరీ తీసుకురండి, అనాలిసిస్ కవి. ఏం పర్లేదు, పాప ప్రాబ్లం తగ్గిపోతుంది, అదేం జబ్బు కాదు, అది ఇంపార్టెంట్ అంటే లేదు. ఓకేమ్మా, రైట్. మరి మీరు కూడా కాల్ చేయండి, దాల్చవలసిన నంబర్ 0891646855. సార్ మరి ఒక కాలర్ తో మాట్లాడదాము. ఓకే, హలో 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 హలో, ప్లీజ్ అండి దయచేసి టీవీ చూస్తా మాట్లాడుతూ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే టీవీ చూస్తా మాట్లాడితే కనుక లైన్ డిస్కనెక్ట్ అవుతుంది. అండ్ సో మరి మీరు అండ్ క్రాంతికారిని కూడా కలవచ్చు. సో మరి అడ్రస్ వచ్చేసి హిప్నో సైకాలజీ సెంటర్, నియర్ హెచ్బి కాలనీ, కృష్ణా కాలేజ్ లాస్ట్ బస్ స్టాప్, విశాఖపట్నం. అండ్ అదే విధంగా నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది కదా, 9440633610. సో ఈ నంబర్ కి కాల్ చేసుకుండా మీరు వెళ్ళవచ్చు. సో మరి ఒక కాల్ అవుతుంది. హలో హలో, తప్పకుండా ముందుగా మీ పేరు చెప్తారా? పుష్ప అండి. పుష్ప గారు మాట్లాడండి, క్రాంతి గారు చెప్తాం. చెప్పండి చెప్పండి అమ్మా. హలో చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. పుష్ప గారు నేను మాట్లాడుతున్నాను, చెప్పండి. ఎంత అమ్మా వయసు? ఓకే ఓకే, ఏం చదువుతున్నాడు ఇప్పుడు? చదువు అనేది కష్టపడాలి కదమ్మా, మిగతా వైద్యం ఆడుకునే కదా. ఒకసారి తీసుకురండి అమ్మా బాబుని, ఒకసారి మన ఎగ్జామ్ చేసి అనాలిసిస్ చేసి ఏంటో ప్రాబ్లం చెప్తాను, దాన్ని బట్టి మీరు ఏం చేయాలో చెప్తారు కానీ. ఓకే అమ్మా, నాన్న ఈరోజు ఈరోజు 3 గంటల తర్వాత ఎప్పుడైనా తీసుకురండి. ఓకే తీసుకురండి, అక్కడ నంబర్ కాల్ చేయండి, వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తారు మీకు 9440663610. ఓకేమ్మా పుష్ప, మరి అంటే నోట్ చేసుకుంటారు కదా వాళ్ళు, రైట్. ఓకే అమ్మా. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మీరు కూడా కాల్ చేయండి ఆ నంబర్ 0891646855.
రైట్ స్లైడ్ లోకి వెళ్దాం. కాల్ చేసుకోవాలంటే కాల్ చేసుకోండి, కాల్ చేయకపోతే స్లైడ్ లోకి వస్తాం. రైట్ ఓకే. అబ్బా పడ్డాను రోయ్, నడుము విరిగింది, విరిగిపోయింది, నేను డ్రాప్ అయిపోతున్నాను, మీరు డ్రాప్ అయిపోండి. సాధారణంగా చెప్పాను కదా ఇప్పుడు మీకు, ఎవరైనా సరే ఒకసారి ఫెయిల్ అయితే ఇమీడియట్ గా పక్క వాళ్ళు కూడా ఫెయిల్ చేసేస్తాడు వాడు. రైట్ ఓకే, మేము డ్రాప్ దెబ్బతిన్న కప్పలు. యూజువల్ గా ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేస్తారు మనకి, యూజువల్ గా ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మనకి డ్రాప్ అయిపోతుంటారు, డ్రాప్ అయిపోతారు. డ్రాప్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే పక్కలు కూడా డ్రాప్ చేస్తారు. ఓకే మేము డ్రాప్ దెబ్బతిన్న కప్పలు. దెబ్బతిన్న కప్పలు ఎప్పుడు కూడా ఈ లవ్లే ఫెయిల్ అనుకోండి, చీ ప్రేమ ఎంత మధురం ఈ పాటలు వచ్చేస్తాయి. అదే ప్రేమించుకునేటప్పుడు ఎలా ఉంటారే, ప్రేమించుకునేటప్పుడు ఎలా ఉంటారు, మేఘాలలో తేలిపమ్మను ప్రేమ ఫెయిల్ అయితే ఒకటి ప్రేమ అంత లేదు అంటారు. మన నోరు కదా నచ్చినట్టుగా ఇలా అంటుంటది. ఓకే నీరస నెగిటివ్ థింకింగ్ కప్పలు, ప్రతి కప్ప కూడా నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, నీరసం కూడా ఉంటుంది. అవి ఏం చేస్తాయి ఇమీడియట్ గా మనం కూడా వెనకలాడుతుంది. ఇప్పుడు చూడండి కప్పలు పోటీ పడుతున్నాయి, వాళ్ళు డ్రాప్, మనకెందుకు ఈ కష్టాలు, మన పెద్దల కాలంలో ఇటువంటివి ఉండేవా, ఏమిటి ఈ పోటీలో నెగ్గి ఎవరిని ఉద్ధరించాలి. సైంటిఫిక్ కప్పలు వీళ్ళకి కన్ఫ్యూజన్ ఎక్కువ, ఇందాక చెప్పారు సంశయాత్మే వినశ్చయతే, సైంటిఫిక్ ఎక్కువ వాళ్ళు కూడా డ్రాప్ అయిపోయారు. నెక్స్ట్ బెక్క బెక్క కప్పలు ఏమంటాయి, పెద్దలు చెబితే విన్న వాళ్ళే బాగుపడతారు, మీరన్నా అందరినీ వెనక్కి రమ్మని చెప్పండి. అంటే ఇప్పుడు బెక్కబెక్కని ఎందుకంటుందంటే ఎత్తుకుంటారు భగవంతుడు అని చెప్పేసి వాళ్ళ భాషలో మాట్లాడుకుంటే కింద ముసలాలు రెడీగా ఉన్నారు. పెద్దలు చెప్పిన మాటలు గొప్ప, పెద్దలు చెప్పిన మాట వినుంటే ఈనాడు అందరు కూడా బ్యాంక్ ఎగ్జామ్ కో బిఈడి టీచర్లు గా అయిపోయిందరు. ఎంతమంది కోటీశ్వర్లు అవ్వరు, వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉంటుంది, అభద్రత ఉంటుంది. అభద్రత పిల్లలు ఏమైపోతారో అనే ప్రేమ ఎక్కువైపోయి ప్రేమ ప్లస్ అభద్రత కలిపితే ఏమవుతుందంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పిల్లలకు డెవలప్ అవుతుంది, డైనమిక్ క్యారెక్టర్ రావాలి. నెక్స్ట్ ఏమిటో నా వెనుక అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు, నేను మాత్రం చూడండి ఈ పాప ముందు వెళ్తున్న ఛాంపియన్ ఉంది, ఛాంపియన్ వెనకాల గుసగుసలాగా కనపడుతున్నాయి, దీనికి మాటలు సరిగ్గా అర్థం కావట్లేదు, ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకుంటుంది. రైట్ ఎంత చక్కగా ఉందో చూడండి. హలో హలో అండి, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, మీ పేరు? ఓకే కనకమహాలక్ష్మి గారు సార్ తో మాట్లాడండి. వైజాగ్ ఫెమిలియర్ పేరు కనకమహాలక్ష్మి అంటే చెప్పండి అమ్మా. ఎవరికమ్మా మీకేనా, యాంగర్ ముందు ఒక డీ పెట్టండి అమ్మా, యాంగర్ ముందు డీ పెట్టండి. ఏమైంది యాంగర్? కోపం అంటే యాంగర్ కదా, దాని ముందు డీ పెట్టండి, డీ ఏబిసిడిల టీ. ఏమైంది అదేదమ్మా, యాంగర్ కు ముందు టీ పెడితే ఏమైంది, డేంజర్ అయింది. అవునా ఓకే, సిగ్నల్స్ కొంచెం ప్రాబ్లం కదా. సో కోపం తగ్గడానికి ఒక సీడీ ఉందమ్మా, అమ్మా నాన్న పిల్లలను బుక్ ఉంది కోపం గురించి, ప్లస్ ఒక సీడీ ఉంది యాంగర్ మేనేజ్మెంట్ అండ్ సీడీ, ఆ రెండు మా ఆఫీస్ లోకి వచ్చి తీసుకోండి. యాంగర్ మేనేజ్మెంట్ సీడీ పెట్టుకుంటే కోపం తగ్గుతుంది నెంబర్ వన్. నెంబర్ టూ, అమ్మా నాన్న పిల్లలు 7, 8, 9, 10 ఆ 4 చాప్టర్లు కోపం మీద రాశాను, హౌ టు కంట్రోల్ అవర్ యాంగర్ అండ్ రైట్. సో ప్రతి ఒక్కరికి కోపం అనేది వస్తుంటది, కోపాన్ని ఏ విధంగా మలుచుకోవాలనేది ఆ బుక్ లో సూపర్ టెక్నిక్స్ చెప్పినది. కోపం రాకపోతే మనిషే కాదు, గాంధీకి కూడా కోపం వచ్చింది, ఆఫ్రికాలో కాల్ వస్తుంది. హలో హలో కనకమహాలక్ష్మి గారమ్మా, గాంధీకి కూడా కోపం వచ్చిందమ్మా ఆఫ్రికాలో ఉన్నప్పుడు, ఆ రైలు నుంచి తీసుకొచ్చి కింద పడేశారు. వెంటనే గాంధీ కోపం వస్తే ఏం చేశాడంటే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి బయట పంపించేసాడు. అంటే కోపం కూడా పర్పస్ఫుల్ గా రావాలి. అలాగే అంబేద్కర్ కూడా కోపం వచ్చింది, కులం తక్కువని చెప్పేసి నన్ను వెనకబడ్డాడు. ఇమీడియట్ గా రాజ్యాంగ నిర్మాత అయ్యి ఆ తక్కువ కుల వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ క్రియేట్ చేశాడు. అది కోపం అంటే మంచి కోపం అంటారు దీన్ని, పట్టుకు పట్టు. అంచేతంటే కోపాన్ని పర్పస్ఫుల్ గా యూజ్ చేసుకోవడానికి ఆ కోపాన్ని మేనేజ్ చేసుకునే టెక్నిక్స్ యాంగర్ మేనేజ్మెంట్ సీడీలో ఉంది. ఆ సీడీ వచ్చి పట్టుకెళ్ళండి, ఈ సీడీ 150 రూపీస్. అమ్మా నాన్న పిల్లలను బుక్ లో కోపం గురించి ఎలా మేనేజ్ చేసుకోవాలో రాశారు, అది 100 రూపీస్.
ఎవరినన్నా మీరు రాకపోతే పంపించండి, ఆ రెండు ఉపయోగపడతాయి మీకు. ఇంకా అవసరం అనుకుంటే మా దగ్గర మంచి హెల్పర్స్ కూడా ఉన్నాయి కోపం తగ్గడానికి. ఓకే, మీరు కూడా కాల్ చేయండి, నంబర్ 08916468555 అండ్ కాల్ చేసి క్రాంతికర్ గారితో మాట్లాడండి అండ్ మీ ప్రాబ్లమ్ చెప్పండి అండ్ మీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అనేది లభిస్తుంది. అండ్ మరి ఒక కాలర్ తో కూడా మనం మాట్లాడదాం సార్. రైట్, హలో 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 అండి, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు? మీ పేరమ్మా? ప్లీజ్ అండి, టీవీ చూస్తే మాట్లాడద్దు. మీ పేరమ్మా? ఓకే సార్, లైన్ డిస్కనెక్ట్ అయింది, నో ప్రాబ్లం, మరొకసారి కాల్ చేయండి. రైట్ సార్, మనం నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్. రైట్, వసే పిచ్చిమాలకమా, వసే పిచ్చిమాలకమా, మేమే డ్రాప్ అయితే సింగిల్ గా సింహంలో వెళ్ళి దెబ్బతింటాం, జాగ్రత్త. ఫ్రెండ్స్ కప్పులు, ఫ్రెండ్స్ ఉంటారు కదా కప్పకి, నువ్వేంటి వెళ్ళిపోతున్నావు, మా ఇంత జీనియస్, మా ఇంత తెలివైన వాళ్ళు కాదు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్తారా? ఓకే, లక్ష్మి గారే, మీ సార్ తో మాట్లాడండి. చెప్పండి అమ్మా. లక్ష్మి, చెప్పండి అమ్మా. సార్ తో మాట్లాడండి. లక్ష్మి గారు చెప్పండి. ఓకే, టీవీ ఎక్కువ చూస్తున్నాడమ్మా? టీవీ టీవీ ఎక్కువ చూస్తున్నాడా? ఓకే ఓకే, కొంచెం కొంత అక్కర్లేదమ్మా, డేట్ ఆఫ్ బర్త్ అక్కర్లేదు. ఒకసారి బాబుని తీసుకురండి అమ్మా, బాబుకి ఏం పెద్ద సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కాదు, అందరి పిల్లలాగే కొంచెం డీవియేటెడ్, మళ్ళీ దాని ట్రాక్ లో తీసుకొచ్చేద్దాం. పరీక్షల వైపుకి ఎగ్జామ్స్ వైపు బాగా ప్రిపేర్ చేస్తాను, బాబుని తీసుకుని రండి అమ్మా. ఓకే, టీవీ దగ్గర ఉండి మాట్లాడడం అలా రీసెంట్ వస్తుందండి, దయచేసి టీవీకి దూరంగా వెళ్ళిపోండి. ఓకే, లేకపోతే సైలెంట్ లో పెట్టండి టీవీని. ఓకే, స్లైడ్. మేము నేను డ్రాప్ అయితే ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్ కప్పలకు ప్రభావితమైన కప్పలు, ఫ్రెండ్స్ కప్పలకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటారు కొంతమంది. అరే వాడు డ్రాప్ అయిపోయాడు రా, మనం కూడా డ్రాప్ అయిపోతా అన్న వెంటనే, అరే మేము కూడా డ్రాప్ అయిపోతే ఎలా ఉంటుంది రా, అయిపోతామా, అయిపోతామా, అవద్దు. అంచేత ఆ డ్రాప్ అయిపోయిన ఫ్రెండ్స్ కప్పులు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్ గా తెలియకుండా 10 మందిని వెనక్కి లాగేస్తుంటాయి. ఎలా వెనక్కి లాగితే అనేది మనం చూసాం. ఇప్పుడు నిజంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రాప్ అయిపోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. మీ చావు, మీ చావు ఈ పోటీకి రాసి పెట్టి ఉంది, వెళ్ళండి. వెళ్ళండో వెళ్ళండి వెళ్ళండో, రాగింగ్ కప్పులు, రాగింగ్ కప్పులు ఏమంటాయి, రాగింగ్ కప్పులు ఏమంటాయి, ఓడిపోయిన వాళ్ళు చూసి చాలా ఎంజాయ్ చేస్తాయి, నెగ్గిన చూసి బాంబులు పెడతాయి. ఓడిపోయిన చూసి ఎంజాయ్ చేస్తాయి, నెగ్గిన చూసి కింద బాంబులు పెడతాయి. మొత్తం మీద రాగింగ్ కప్పులు ఎప్పుడు రాగింగ్ చేయడమే అవసరం, రాగింగ్ చేస్తూనే ఉంటది. నెక్స్ట్, నిజమేనంటావా, భయమేస్తుంది, ఆత్మ సంశయ కప్పలు. అంటే ఈ కప్పలు ఏంటంటే సెల్ఫ్ డౌట్ ఎక్కువ, ఏమో నిజమేమో, నిజమేమో, ఏమో ఏమో. ఓకే, నెక్స్ట్, మరి ముందుల్ని కప్ప ఏమంటుంది చూద్దాం. ఒకటే జననం ఒకటే మరణం తిరుగులేదు నాకు, పాట పాడుకుంటే వెళ్ళిపోతుంది అది శ్రీహరి సిరిబల పాట, భద్రాచలవా, ఆ సిరిబల పాట పాడుకుంటే వెళ్ళిపోతుంది. ఫైనల్ గా ఏమైంది? ఎస్ నేనే విజేతను, ఎస్ నేనే విజేతను. పెద్ద కప్ప చూసారు ఎంత పైకి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు కప్ప ఏమైంది అది, విక్టరీ వెంకటేష్ లాగా. ఎస్ ఐ క్యాన్, ఏముంది అనమ్మా, ఎస్ ఐ క్యాన్, ఆన్ ద బెస్ట్ నెగ్గేసింది. ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారండి కప్పలు అనే కలిపి, ఎందుకంటే ఐడియల్ సోనీ ఐడియల్ కదా ఇప్పుడు కప్ప, ఏమైందో చూద్దాం. శ్రీరాముని ఇండియన్ ఐడియల్ గా ప్రకటిస్తున్నాను. ఎవరు వచ్చారు దానికి చీఫ్ గెస్ట్ గా? ఆనాడు రాష్ట్రపతి. ఈ ప్రోగ్రామ్ అప్పుడు తయారు చేసింది కాబట్టి అప్పుడు రాష్ట్రపతి పెట్టాను, ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ పెట్టాలనుకుంటా బహుశా. అది 2009 ఎప్పుడు ప్రోగ్రామ్ అది. సో యాడ్స్ ఆఫ్ చెప్పాడు, ఎత్తి మీద టోపీ కూడా పెట్టారు, చూసారు కదా టోపీ బాగుంది కదా పెట్టారు. ఇప్పుడు దాని చీఫ్ గెస్ట్ గా చాలా మంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు చూద్దాం. ఒకసారి చూడండి, సింప్లీ సూపర్, ఇంత మంది సాధించలేనిది నువ్వు సాధించగలిగా. ఎవరెవరు వచ్చారు? ఐశ్వర్య,
కమలాసర్ పక్కలే కిరణ్ బేడి వీళ్ళందరూ కూడా వచ్చి అప్రిషియేట్ చేయడం కోసం మీటింగ్ లో మాట్లాడడం కోసం వచ్చారు. నెక్స్ట్ నెక్స్ట్ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ టీవీ ఇంటర్వ్యూ ఓడిపోయిన వారి పక్షాన కొందరు విలేకరుల ప్రశ్నల వర్షం. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆరోపణ. మీ సమాధానం ఏంటి? టీవీ 9 ఈటీవీ అన్ని విజేతను ఆసక్తిగా చూస్తున్నాయి. శ్రీరామ్ కప్ప ఏం చెబుతుందా అని మీ విజయ రహస్యం ఏమిటి అవి ప్రశ్నించాలి. కప్ప మీద టోపీ ఉంది. ఇక్కడ ట్విట్టర్ కాదండి, అది ట్విట్టర్. ట్విట్టర్ అంటే ఓడిపోయి బయటకు వెళ్ళిపోయాడు ట్విట్టర్ అనమాట. సో ట్విట్టర్ మీటింగ్ ట్విట్టర్ మీటింగ్ రైట్. ఇప్పుడు కప్ప ఏం చెప్తుందో చూద్దాం. కప్ప చెప్పడానికి ముందు కప్పకు సంబంధించిన బంధువులు చుట్టాలు రాగింగ్లు ఏమంటారు అదనండి. బెక్కబెక్క అంటే పక్క పక్క నవ్వులు కదా. కప్ప ఏమంటది? బెక్కబెక్క అంటది. అంటేనా సార్ బెక్కబెక్క బెక్కబెక్క నవ్వులు చదవండి. అది చెవిటిది. చెమిటి కప్పకి ఏం వినబడుతుందిరా? టీవీ ఛానల్. అది ఎందుకు లెక్కిందంటే ఎంతో మంది నెగిటివ్ గా చెప్తున్నా సరే ఎవరి మాట వినడు సీతయ్య. గోల్ మన కాల్. హలో హలో అండి, చెప్పండి మీ పేరు. ఓకే, మీరు సార్ తో మాట్లాడండి. ఏం పేరమ్మా? ఏం పేరమ్మా? కొంచెం గౌరీ చెప్పమ్మా. ఏం చెప్పండి? ఓకే ఓకే ఏమలేదమ్మా, హ్యాపీగా పడుతుందండి. ఫస్ట్ టీవీ చూడకండి అమ్మా. సరే నేను చెప్తానమ్మా, మీరు పెట్టేసండి. రీసౌండ్ వస్తుంది కదా, పెట్టండి. నేను చెప్తాను. ఒకటి, నిద్రకి ఆపోజిట్ ఏంటంటే టీవీ నుంచి వచ్చే కిరణాలు కళ్ళ మీద పడినప్పుడు బ్రెయిన్ దగ్గర ఇది ఆసిపిటల్ లోపడ్డారు. యాక్చువల్ గా సెరటిన్ అన్న కెమికల్ రిలీజ్ అయితే నిద్ర వస్తుంది. కళ్ళు మీద గానా లైట్ పడితే సెరటిన్ ఉత్పత్తి కాదు. కాబట్టి చాలా మంది నిద్ర పట్టలేదని చెప్పేసి టీవీ చూస్తారు. టీవీ చూడొద్దు, చదవండి. వెనకాల నుంచి లైట్ వచ్చినట్టుగా పెట్టి చదవండి. ఒక గంట చదివితే కళ్ళు అలిసిపోతే నిద్రపడుతుంది. రెండోది ప్రాణామా, కొన్ని కొన్ని మంచి మ్యూజిక్స్, నిద్ర పట్టడానికి సవాలాక్స టెక్నిక్స్ నేను రాసిన ప్రతి బుక్ లోనే ఉన్నాయి. చాలా సీడీలు రిలీజ్ చేశాను నిద్ర పట్టడానికి కానీ ప్రశాంతంగా ఉండడం కోసం కానీ. సో మీకేమో వర్రీస్ ఉన్నాయి, టెన్షన్స్ ఉన్నాయి, ఆ పిల్లల కోసం కావచ్చు, మీ హస్బెండ్ కోసం కావచ్చు, మీకోసం మీరే కావచ్చు, అన్నీ ఉన్నాయి. అవన్నీ ఒక క్లారిటీ వస్తే నిద్ర హ్యాపీగా పడుతుంది. మీరు రండి మా సెంటర్కి, డెఫినెట్ గా మీకు హ్యాపీగా ఆనందంగా ప్రశాంతంగా నిద్ర పట్టడం చేస్తుంది. మార్నింగ్ బాగా పనులు కూడా చేసుకోగలుగుతారు. టీవీ మాత్రం నిద్ర పట్టిన వాళ్ళు ఎవరైనా సరే టీవీ చూడొద్దు, నిద్ర ఇంకా పట్టదు. చదవండి. ఆర్ నాకు మ్యూజికల్ డాన్స్ థెరపీ ఉంది, నటరాజ డాన్సింగ్ మెడిటేషన్ ఉంది, లాఫింగ్ థెరపీ ఉంది, మోహనరాగ థెరపీ ఉంది, ఆనంద భైరి థెరపీ ఉంది, రకరకాల థెరపీస్, మ్యూజిక్ సిడీస్ థెరపీస్ ఉంటాయి. అవి పెట్టుకున్నా సరే హాయిగా మంచి కళలతో నిద్రపోతారు. ఉదయం లేచేటప్పటికి చాలా యాక్టివ్ గా, నేను ఎంత ఆనందంగా ఉన్నానో, నేను ఎంత సంతోషంగా ఉన్నానో అనగా అనుకునే వాళ్ళు జీవితం బాగుంటుంది. అన్ని కష్టాలు నాకు వచ్చి పడ్డాయి భగవంతుడు, అన్ని బాధలు నాకు వచ్చి పడ్డాయి. ఎలాగుంది ముఖం? డిప్రెషన్ మొక్కలు ఎలాగుంటాయి? డెప్ప మొక్కలు లాగా ఉంటాయి. ఎలా ఉంటాయి? డెప్ప మొక్కలాగా ఉంటాయి. మొగ్గ మొగ్గకు ఆపోజిట్ బ్లాజం, పుష్ప స్మైల్. నవ్వండమ్మా సార్, స్మైల్ సార్, నవ్వమ్మా స్మైల్. స్మైల్ కాదు, స్మైల్. మొక్క మీద చిరునవ్వు పెట్టుకుంటే కెమికల్స్ మంచి వస్తాయి. నా దగ్గర రండి, డెఫినెట్ గా మీకు హ్యాపీగా నిద్ర పెట్టేది చేస్తాను. ఓకే, నెక్స్ట్ కాల్. ఓకే, హలో హలో అండి, మీ పేరు? రోజా గారు చెప్పండి. మా రోజా ఇందాక ఫోన్ చేస్తా కదమ్మా. ఈ రోజా వేరా? రోజు రోజు రోజా పువ్వ అమ్మ, ఈ రోజా వేరనుకుంటా కదా. సేమ్ రోజానా? ఇంకొకరికి అవకాశం ఇద్దామమ్మా. రైట్, ఓకే. కాల్ కాల్ చేసుకోండి. ఎవరన్నా రెడీగా ఇక్కడ కాల్ చేయండి. నంబర్ 0891646855. సో మరి మీరు అండ్ డైరెక్ట్ గా వెళ్ళి సార్ ని మీట్ అవ్వాలనుకుంటే ఆల్రెడీ డిస్ప్లే అవ్వట్లేదు ఆ నెంబర్. ఓకే, నేను చెప్పేస్తాను. అండ్ అడ్రస్ వచ్చేసి హిప్నో సైకాలజీ సెంటర్ నియర్ హెచ్బీ కాలనీ, కృష్ణ కాలేజ్ లాస్ట్ బస్ స్టాప్, విశాఖపట్నం. అండ్ అదే విధంగా ఫోన్ నెంబర్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి కదా, 9440633610. ఈ నెంబర్స్ కి కాల్ చేసి అండ్ మీరు అపాయింట్మెంట్ తీసుకుని సార్ మీరైతే వెళ్ళవచ్చు. సో మరి అదే విధంగా www.krantika.com అని చెప్పేసి అండ్ మీరు లాగిన్ కూడా అవ్వచ్చు. అండ్ సో మీ ప్రాబ్లమ్ కూడా పోస్ట్ చేయండి. సో మరి అదే విధంగా సార్, ఇప్పుడు లాస్ట్ స్లైడ్ అండి ఇది. ఈ స్లైడ్ మనం చూస్తే మనకి ఎక్స్ట్రాడినరీ శతకంలో శ్లోకం వస్తుంది. చదవండి అమ్మా. విజేతలు
పరాజితులు కదండి. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నయాసులే. చాలా మంది ఓడిపోతామేమో, ఎందుకు లేదు అనేద్దాం, దే ఆర్ లూజర్స్. చాలా మంది ప్రయత్నించి ఓడిపోతే లూజర్స్ అనుకుంటారు, కాదు, ప్రయత్నించి ఓడిపోతే లూజర్స్ కాదండి వాళ్ళు. ప్రయత్నించి ఓడిపోతే లూజర్స్ కాదు, ఓడిపోతామని భయపడి ప్రయత్నించడం మానేసే వాళ్ళు లూజర్స్. మరి భర్తవారు ఏమన్నాడు వాళ్ళని, నీచ మానవులు. నెక్స్ట్ స్లైడ్, సేమ్ స్లైడ్, సేమ్ స్లైడ్, రైట్. ఆరంభించి పరిచయించరు విజ్ఞానత్తులే మధ్యమోరు. ఇది 10th క్లాస్ లో తెలుగులో కూడా ఉంది, చాలా మందికి సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ లో కూడా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, మధ్యములు ఏం చేస్తారంటే, ప్రయత్నిస్తారు, కొంచెం ప్రయత్నించడానికి నాలుగు ఎదురు దెబ్బలు తడితే నా వల్ల కాదు. నెక్స్ట్, ధీరులు విజ్ఞాన దుర్చోన్నోత్సవులే ప్రారంభం ఉద్యోగం కురుసు మీ ప్రజానిధులు కావునా అని పత్రాన్ని. ధీరులు ఏం చేస్తారంటే, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా చివరికి ఏం చేస్తారు, మోడీలకు ప్రధానమంత్రి అవుతారు, మన సత్యనారాయణ లాగా సీఈఓ ఆఫ్ ద కంపెనీ అవుతారు, మన చంద్రబాబు నాయుడు లాగా అవుతారు. ఇప్పుడు జగన్ ఎన్ని కష్టాలు వచ్చినా సరే తిరుగుతున్నాడు, ఆయనకి పోతారు. ఎందుకు చెప్తున్నారంటే, జగన్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఉపన్యాసంలో ప్రారంభంలో గాని మధ్యలో గాని చివరిలో గాని ఈ భద్రవారి శతకంలోని శ్లోకం చదివాడైన. ఇది ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్ అనమాట. పట్టుకుంటే వదలకూడదు, పట్టరాదు పట్టి విడవరాదు, పట్టినేని మీకే పట్ట పట్టు విడివిడి కంట ధర చచ్చిన మేర విశ్వధరామారు వింటే వినరా పోతే పోరా. నేను చాలా కాలం నుంచి వచ్చేస్తాను, 5-6 ఏళ్ళ నుంచి మరి ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. సక్సెస్ కావాలంటే కన్సిస్టెన్సీ, ఒకసారి కాదు చివరి వరకు అదే పట్టుదల కంటిన్యూ అవ్వాలి. ఓకే, సో ఫైనల్ గా మనసే ఒక కొలతాడు చదవండి. గులాబీ మొక్క నాటితే ఏ పూలు పూస్తాయి, గులాబీ పూలు. మరి గంజాయి నాటితేనో, నిరంతరం నెగిటివ్ థింకింగ్స్ వరీలతో కొనసాగితే మీ మనసులో గంజాయి లాంటి విషాన్ని నాటుకున్నట్లే. ఒక రైతు తన పొలంలో తనకు కావలసిన విత్తనాలు నాటి పెంచి పోషిస్తే అది వ్యవసాయం. మీ మనసులో ప్రశాంతత, ఆరోగ్యం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తులను నాటి వాటిని పెంచి పోషిస్తే అది మనోసాయం. సో మీ మనసులో మైండ్ కల్చరిస్ట్ నేనే. నా ఆధ్వర్యంలో మీరు మనోరైతులుగా మారితే పిల్లలు బాగుంటారు, భర్త బాగుంటాడు, మొగుడు బాగుంటాడు, కుటుంబం కూడా, అత్తగారు కూడా, అందరూ బాగుంటారు. అటు కల్టివేట్ అవర్ బ్రెయిన్, అది నేను చెప్పేది అంతే. ఇది ట్రీట్మెంట్ లేనా మొరటం ఇంకోటి ఏమో అనుకోకండి. మన మనసు అనేది యూ లుకింగ్ సో గుడ్ అంటే నువ్వు ఎలా ఉంటుందో ఆనందంగా ఉంటావా లేదా, ఉంటుందా? ఈ మొక్క మండట్టు ఇదే ఎలా తగలటం అంటే ఒళ్ళు మంట వస్తుంది లేదా. సో ఫస్ట్ స్లైడ్, మనసు ఒక పొలతో పెట్ట కదా. నా చైల్డ్ సైకాలజీ చదవండి, మాది సమస్యలతో అండి సక్సెస్ తో చూసిపోండి. ఏదో ఒకటే పెట్టండి, మనసే ఒక పొలతో. రైట్, యు హావ్ ప్రాబ్లమ్, ఐ హావ్ సొల్యూషన్స్. ప్రతి ప్రాబ్లమ్ ఎవరి ప్రాబ్లమ్ యాజ్ ఎ సొల్యూషన్ అంటారు. ఎవరి ప్రాబ్లమ్ యాజ్ ఎ సొల్యూషన్, ప్రతి ప్రాబ్లమ్ గా సొల్యూషన్ ఉంది. అది నత్తి కావచ్చు, భార్య భర్త తగాదలు కావచ్చు, అత్తగారు కోడలు దెబ్బలాటలు కావచ్చు. 498 కేసులు పెట్టుకుని ఎంతో మందికి మేము కౌన్సిలింగ్ ఇచ్చి హ్యాపీగా ఉండేటట్టు చేసాం. అంచేత మైహోనా నేనున్నానంటే మైహోనా అని, ఐఎమ్ దేర్, ఐఎమ్ విత్ యూ. ఇంకొకటి మనసు పోల్తాడు, ఆల్రెడీ ఇప్పుడే చదివాం కదా. సో అక్కడ స్రవంతి గారు అని ఉంటారు, కేశవ్ అని ఉంటారు, వాళ్ళిద్దరికి కాల్ చేసి టేక్ అన్ అపాయింట్మెంట్. సో అక్కడ ఆల్రెడీ ఫోన్ దగ్గర రెడీగా ఉన్నారు స్రవంతి గారు. ఆవిడికి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి, తీసుకుంటే మీకు కౌన్సిలింగ్ తర్వాత ఏ విధంగా దాన్ని సక్సెస్ చేయొచ్చు అనేది ఉంటుంది మీ పిల్లల్లో. చదవమ్మా అల్లరి. టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడటం, బద్ధకం, కోపం, మాట వినకపోవడం ఎక్కువైందా, చదువు తగ్గిందా, కాలేజీ కానీ చెప్పి తిరిగి తిరిగి వస్తున్నారా, మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా, మేహోనా పరీక్షల్లో అద్భుతమైన విజయాలకు సంప్రదించండి స్రవంతి అండ్ కేశవ్. నెక్స్ట్, పరీక్షలు అంటే భయమా, టెన్షన్, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోండి, బద్ధకానికి స్వస్తి చెప్పండి. మొత్తం చదవండి పరీక్షల్లో అద్భుత విజయాలకై ఎవరు సంప్రదించాలి, స్రవంతి. ఫోన్ నెంబర్ చెప్పండి, 9440633610. సో మరి కేశవ 888-543-1655. నెక్స్ట్ రైట్, ముందుకు విముక్తి,
ఏ వ్యసనాన్నైనా తీసుకునే వారికి తెలియకుండా మాన్పించవచ్చు. సెల్ నెంబర్ 9440633610. నెక్స్ట్. రైట్, ఫైనల్ గా మా హోటింగ్ ఏదైతే ఉందో చూసుకోండి. యు కమ్ ఎనీ కాల్, మీకు ఏమైనా కాల్స్ ఉంటే చెప్పండి. సో ఎవరికి ఏం చెప్పలేదు, మళ్ళీ తిరిగి ఒక ఫ్యూ మంత్స్ గ్యాప్ వచ్చింది మనకి, ఉద్దు తుఫాన్కి మనకి అది మన ముద్దు ముద్దులా కనిపించింది. కానీ ఆ తెలంగాణ వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉంటారు. వైజాగ్ నుంచి చూసి పొగరు పెరిగిపోయిందని అనుకుంటున్నారు, ఎందుకంటే నాకు హైదరాబాద్ కూడా క్లినిక్ ఉంది కాబట్టి ఈ మాటలు నేను విన్నాను. ఆ పొగరు తగ్గించడానికి వైజాగ్ తగలాడిపోయిందని కూడా బ్యాడ్ కామెంట్లు చేశారు. మనకు కాదండి, పరుగుట విరుగుటకొట విరుగుట కొరకే. ఇప్పుడు మన చెట్లు విరిగిపోయినంటే తిరిగి చిలకరిస్తుంది. స్మార్ట్ సిటీ కావాలంటే కోల్చాలి కదండి, అన్ని తవ్వాలి కదా, దానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది, అది ఎవరు చేసి పెట్టారు? ప్రకృతి మన కోసం చేసి పెట్టింది. టెంపరీగా బాధే ఉంటుంది. మీరు పుట్టేటప్పుడు, నేను పుట్టేటప్పుడు మన అమ్మ కష్టపడింది. అలా అని చెప్పేసి ఎద కష్టం వద్దనుకుంటే అమ్మ నువ్వు నేను పుట్టిన వాళ్ళం కాదు. స్మార్ట్ సిటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే, గ్రౌండ్ వర్క్ చేయాలంటే చాలా వేలు వేలు లక్షలు ఖర్చు అయిపోయినాయి, కోట్లు ఖర్చు అయిపోయినాయి. ఆ చెట్లు ఒక్కొక్కటి నరకడానికి లేబర్ ఖర్చు ఎంత అవుతుందండి? ఒక తుఫాన్ వచ్చి నరికిపోయింది అంతే. ఇప్పుడు చూడండి, స్మార్ట్ సిటీగా తయారవడానికి ఎంత రెడీగా ఉంటుంది. సో ప్రతి కష్టం నుంచి ఒక సుఖం ఉంటుంది, ప్రతి ప్రాబ్లం నుంచి ప్రోగ్రెస్ ఉంటుంది, ప్రతి ఓటమి నుంచి నెగ్గగల శక్తి ఉంటుంది. మహిమ ఎవరి మంగళవారం 12 గంటల నుంచి 1 గంట, శుక్రవారం కాదు. మనది ఎప్పుడు హనుమాన్ ఇస్ సూపర్ హనుమాన్ సూపర్ మ్యాన్ వ్యక్తిత్వ వికాసం పాఠం. మంగళవారం ఎవరు ప్రోగ్రామ్ పెట్టుకోరు, మంగళవారం ఏమీ చెయ్యరు, మంగళవారం అంటే నచ్చదు. కానీ మంగళవారం మనం ఎన్నుకున్నాం, ఎందుకంటే హనుమాన్ ఇస్ ఇండియన్ సూపర్ హనుమాన్ సూపర్ మ్యాన్. ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్ చెప్పేసి అందరికి. సో వ్యాస్ చూసారు కదండి, మరి ఇంతవరకు క్రాంతి గారి గారితో ఫోనింగ్ లైవ్ కార్యక్రమం. మరి ఒక లైవ్ లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. మరి 32 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకో థెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నర్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీస్ ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్ లపై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బీ కాలనీ, లాస్ట్ బస్ స్టాప్ హెచ్బీ కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610. ముందుకు 30 సంవత్సరాలు.